ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నా సండే నేను ఎలా స్పెండ్ చేశాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళాను. పార్క్కి వెళ్ళడం ఎంత పెద్ద అచీవ్మెంట్ తెలుసా? అసలు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. దేవ్య అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే అడిగేదండి పార్క్కి వెళ్ళాలని. బట్ ఏంటంటే బయట పరిస్థితులు బాగాలేవు కాబట్టి అండ్ పార్క్స్ అయితే రష్గా ఉంటున్నాయి అసలు. సో బయటకు తీసుకెళ్ళడం మానేసాను పార్క్స్కి. సో ఆ రోజు సండే యాక్చువల్గా నేను చాలా రష్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చెక్ చేసినప్పుడు అస్సలు లేరు అనమాట ఎవ్వరు కూడా. సో టోటల్ పార్క్ మొత్తం చెక్ చేస్తే 10 మెంబర్స్ కూడా లేరు. సో తీసుకువెళ్ళాను పద్మావతి పార్క్కి. ఇక్కడైతే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. సో తీసుకెళ్ళంగానే పిల్లలు ఇద్దరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఏంటంటే ఎప్పుడు నైట్స్ తీసుకెళ్తాను, వీక్లీ వన్స్ తీసుకువెళ్తున్నాను ఇప్పుడు పార్క్స్కి. ఏంటంటే నైట్ 9 o'clock తర్వాత తీసుకెళ్తాను. తీసుకువెళ్ళి ఒక 10 మినిట్స్ అంతే, జస్ట్ తీసుకెళ్ళానంటే తీసుకువెళ్ళాను అని ఒక కొంచెం బ్రీతింగ్ ఉన్నట్టు వాళ్ళకి ప్లెజెంట్గా. బట్ దెన్ ఈరోజు సన్లైట్లో ఫ్రెష్గా మనుషులు ఎవ్వరు లేకుండా మాస్కులు వేసుకోకుండా ఈరోజు పార్క్లో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. సో వాళ్ళకే కాదు నాకు కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. బికాజ్ ఏంటంటే మనుషులు ఎవ్వరూ లేరు, అంత ఎక్కువ భయపడాల్సిన పని అనిపించలేదు. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. రిహాన్ అయితే మీరు ఇప్పుడు చూస్తారు చూడండి, ఏదో పార్క్స్కి మ్యాక్సిమం ఒక 3 to 4 times కన్నా ఎక్కువ తీసుకెళ్ళలేదు విహాన్ని. బట్ దెన్ ఇక్కడ చూడండి నిజంగా ప్రో లాగానే ఏదో 1 year నుంచి పార్క్స్కి వెళ్తూ ఆడుకుంటున్నట్టుగా చూడండి రివర్స్లో ఇక్కడ జారుతున్నాడు. నేనైతే షాక్ అయ్యాను, చాలాసేపు నవ్వుకున్నాను. నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇద్దరూ కూడా. సో పిల్లలే కాదండి మనం కూడా అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని వాక్ చేయడము లేకపోతే మనకు నచ్చింది ఏదైనా సరే చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనం కూడా చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ విహాన్ పుట్టిన తర్వాత నుంచి కూడా నేను నాకంటూ ఈచ్ డే కనీసం 5 to 10 minutes అయినా సరే నాకంటూ నాకు నచ్చింది చేస్తూ స్పెండ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఏంటంటే మాకు పార్సల్ వచ్చిందనమాట, ఒక 1 day అయింది అలా బయట పెట్టి ఉంచాము. సో ఇంటికి ఏ పార్సల్ వచ్చినా ఏ ప్యాకేజ్ వచ్చినా ఫస్ట్ ఓపెన్ చేయడానికి దేవ్య అయితే రెడీగా ఉంటుంది. సో చాలా ఎక్సైట్మెంట్ అనమాట తనకి, ఏదో కొత్తగా వచ్చింది, ఏం వచ్చింది ఏంటి అసలు చెక్ చేయాలి అని. సో విహాన్ అయితే ఎటువంటి పార్సల్ వచ్చిందో చూసుకొని దాంతో ఎలా ఆడుకోవచ్చు అని అప్పటికప్పుడే కొత్త కొత్తగా ఆడుకుంటూ ఉంటాడు పార్సల్తో. సో ఇక్కడైతే మంచిగా చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నాడో. సో ఈ పార్సల్ ఏంటంటే పల్మేరా బ్రషెస్ నుంచి నేను తెప్పించుకున్నానండి ఒక పార్సల్. సో ఏంటంటే అన్నీ కూడా వుడెన్ బ్రషెస్, అట్లాగే హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, వుడెన్ హ్యాండిల్స్ అనమాట. బ్రిజిల్స్ అన్నీ వచ్చి కోకోనట్ కాయర్తో చేశారు. సో అంతా కూడా న్యాచురల్ ఫైబర్ అనమాట. సో ఇవి మనం 1 year వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో కామ్నా గౌతమ్ గారి ప్రొఫైల్ నేను ఫాలో చేస్తున్నాను. సో తన దగ్గర నేను ఆల్మోస్ట్ 7-8 months నుంచి కూడా చూస్తున్నాను అనమాట. సో తను యూజ్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత నాకు ఈ బ్రషెస్ గురించి తెలిసింది. సో నేను చెక్ చేసినప్పుడు తీసుకురావాలని అనుకున్నాను కానీ బట్ ధైర్యం సరిపోలేదు, వేస్ట్ చేస్తానేమో అని అనిపించింది. బట్ దెన్ ఇప్పుడైతే తీసుకున్నాను. సో చూస్తున్నా కదా ఇదైతే మిక్సీ జార్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవడానికి అనమాట. సో ఇవన్నీ కూడా బ్రూమ్ స్టిక్ హ్యాండిల్స్, అట్లాగే ఒకటేం బాత్రూమ్ క్లీనర్ హ్యాండిల్. ఇదేంటంటే యూజ్ చేసిన రోజులు యూజ్ చేసుకొని తర్వాత కాంపోస్ట్ బిన్లో పడేయచ్చు, కాంపోస్ట్ అయిపోతాయి అండ్ హ్యాండిల్స్ అయితే ఎట్లాగూ ఉంటాయి కాబట్టి కేవలం మాప్స్కి మనం తెప్పించుకుంటాం కదా, అలా తెప్పించుకుంటే సరిపోతుంది అనమాట. సో కాస్ట్ కూడా నేను సేల్లో ఉన్నప్పుడు కొన్నాను. సో నాకు కూడా అంత ఎక్కువ ప్రైస్ ఏం పడలేదు. సో ఇవైతే టాయిలెట్ బ్రషెస్ అండి. సో నేను మొత్తం ఒక ఫ్లోర్ క్లీనర్ బ్రషెస్ ఒక 6 అండ్ టాయిలెట్ బ్రషెస్ అండ్ 2 broomsticks తీసుకున్నాను. ఒకటి హార్డ్ బ్రిజిల్స్ది అవుట్ సైడ్ కోసము, ఒకటి సాఫ్ట్ బ్రిజిల్స్ ఇంట్లో క్లీన్ చేసుకోవడం కోసము. ఇవేంటంటే చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల పిల్లలు కూడా చేయడానికి బాగుంటుందండి. సో ఇది వచ్చినప్పటి నుంచి దేవ్య చాలా ఎక్సైట్మెంట్గా అలా తీసుకొని చెమ్ముతుంది.
ఏం లేదు, జస్ట్ వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఇన్కార్పొరేట్ చేయడానికి కొంచెం బాగుంటుందని అనిపించి నేను కూడా తీసుకున్నాను. ఇవి అయితే సరిపోదండి, ఓన్లీ బ్రూమ్ స్టిక్స్ క్లీన్ చేసుకోవడానికి మనకు సరిపోదు. మన నార్మల్ బేసిక్ బ్రూమ్ స్టిక్స్ కూడా కంపల్సరీ యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే అండర్ ద ఫర్నిచర్ అంతా క్లీన్ చేసుకోవడానికి అస్సలు సరిపోదు. సో టోటల్గా నేను ఒక బాడీ బ్రష్ కూడా తెప్పించుకున్నాను. ఇవన్నీ అయితే పర్చేస్ చేశానండి. సో నాకు ఇది ఎలా యూజ్ అయింది అనేది నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను, బికాస్ ఇప్పుడే తెప్పించుకున్నాను. సో దాని తర్వాత ఏంటంటే మేము పీకే స్ట్రీట్కి వెళ్ళాను అన్నమాట. సో వెళ్ళి ఒక పాపది ఒక ఫ్రాక్ తీసుకోవాల్సి ఉంటే అవి తీసుకొని ఇక్కడ రోడ్ సైడ్ స్ట్రీట్లో షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక షాప్ అన్నమాట ఇది, ఒక బండి మీద. సో చాలా రకాలు ఉన్నాయి, నేను కొంచెం ట్రై చేద్దాం కదా అన్నట్టు చూశాను. నేను ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేయలేదండి, అంటే ఇలా ఎప్పుడు సిల్వర్ జ్యువెలరీ సపరేట్గా స్ట్రీట్ షాపింగ్ అయితే చేయలేదు. బెంగళూరులో అయితే సండే సోల్స్ అంతే వెళ్తాం కదా, దాంట్లో తీసుకున్నాను ఒకటి రెండు సార్లు. మ్యారేజ్కి ముందైతే అస్సలు యూజ్ చేయలేదు, బట్ ఇక్కడైతే 10 రూపీస్ నుంచి 500-600 వరకు కూడా ఉన్నాయండి అబ్బాయి దగ్గర. సో బాగా అనిపించింది, చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. సో కొన్ని నేను తీసుకున్నాను దేవ్య కోసం కూడా, మీకు ముందర వీడియోలో నేను ఇన్సర్ట్ చేస్తాను ఏమేమి పర్చేస్ చేశానని. సో మొత్తం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ చాలామంది ఉన్నారు. నేను స్టడ్స్ ఒక 3 or 4 స్టడ్స్ అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత మేము నేను ఒక శారీ తీసుకున్నాను. సో తర్వాత బాలాజీ కాలనీలో ఎప్పుడు సమ్మర్ వచ్చినా నేను అమ్మ దగ్గర ఉంటే బాలాజీ కాలనీలో ఒక బండి పెడతారనమాట, నన్నార్ అమ్ముతారు, లస్సీ, నన్నార్, ఇంకా మజ్జిగ, ఇట్లా డ్రింక్స్ అన్నీ అమ్ముతారనమాట, మసాలా సోడా. సో అక్కడ తీసుకున్నాను. సో ఇది కలంకారీది చందేరి క్లాత్ చున్నీ అనమాట ఇది. ఇది బాటమ్. సో మొత్తం చున్నీ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఈ చున్నీకి నేను ఒక క్లాత్ తెచ్చుకొని డ్రెస్ కుట్టించుకోవాలని అనుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఏదర్ మస్టర్డ్ కానీ లేకపోతే ఈ మరూన్ రెడ్ కానీ దొరికితే క్లాత్ తీసుకొచ్చుకుందామని ఒక శారీ ప్లెయిన్ జార్జెట్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. బట్ ఏంటంటే ప్లెయిన్ జార్జెట్స్ అస్సలు లేవండి. అండ్ లేకపోతే లేజర్ అయినా తెచ్చుకుందాం అనుకున్నాను. సో లేజర్లో ఏంటంటే ఈ కలర్ లేదు, దీని దగ్గర కొంచెం కూడా మ్యాచ్ అయ్యే కలర్ లేదనమాట. సో ఇంకా అలా వెతుకుతున్నప్పుడు ఏంటంటే గార్డెన్ షిఫాన్ మెటీరియల్ దొరికింది. సో ఇది గార్డెన్ షిఫాన్ అండి, ఇది అయితే దానికి చాలా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో దీన్ని స్టిచ్ చేయించుకోవాలి డ్రెస్గా అని తెచ్చుకున్నాను అనమాట. సో ఇది కూడా ఫుల్ శారీ మెటీరియల్ అండి, అంటే శారీ లెంగ్త్ అనమాట. ఇది 5.5 మీటర్ ఉంటుంది అనుకుంటాను. సో ఇదైతే సీత్రూ అండి కంప్లీట్గా. సో ఐ డోంట్ నో, గార్డెన్ షిఫాన్ నేను ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే తెచ్చుకున్నాను. సో ఇంకా చెక్ చేయాలి. ఆయన అయితే లేజర్ కన్నా కూడా గార్డెన్ షిఫాన్ బాగుంటుంది అన్నాడు, బట్ నాకైతే గార్డెన్ షిఫాన్ అంత ఐడియా లేదండి. సో బట్ స్టిల్ నేనైతే తెచ్చుకున్నాను. ఇది కూడా ఏంటంటే 350 పడింది ప్రైస్. సో 350 చెప్పారు, 300కి ఇచ్చాడు. సో ఇది తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ పని అయిపోయాక దేవ్యాకి ఒక ఫ్రాక్ తీసుకున్నాను. అండ్ తర్వాత రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ చేశాను అనమాట, కొన్ని ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను. సో ఫస్ట్ అయితే చూసారు కదా ఇయర్ రింగ్స్. సో ఇదేంటంటే అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడంతా. సో ఇది 40 రూపీస్ పడింది. సో నేను ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేయలేదు, హైదరాబాద్లో ఒక్కసారి కొన్నాను అంతే, అది కూడా 2 ఇయర్స్ ముందు. సో ఇక్కడ నేను వేసుకుని ఉన్నది ఏంటంటే బెంగళూరులో సూప్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. సో సూప్ మార్కెట్లో కొన్నాను, ఇది 150 పడింది. అండ్ 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 10-15 times వేసుకున్నాను కానీ కలర్ అయితే పోలేదు, చాలా చీప్గా వచ్చిందని అనుకోవాలి ఇది. సో ఈరోజు అయితే నేను ఇది కొన్నాను. అండ్ దెన్ ఇది తీసుకున్నాను, ఇది 20 రూపీస్ అండి. సో డ్రెస్ మీదకి సింపుల్గా ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఇవి రెండు కూడా. సో ఇది దేవ్య తీసుకుంది, దేవ్య కోసం తెచ్చాను, దేవ్య తీసుకెళ్ళలేదు బయటికి. సో ఇది 10 రూపీస్ పడింది స్టడ్స్. సో సో ఇట్లా రోజ్వి ఇది ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా దేవ్యకి ఎప్పుడు చేంజ్ చేయను, మోస్ట్లీ తను గోల్డ్ స్టడ్సే చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇట్లాంటివి సరిపోతాయో సరిపోవు కొంతమంది, అంటే నాకు చిన్నప్పుడు ఏంటంటే ఇవి పడేది కాదనమాట, నేను ఎప్పుడు వేసుకోలేదు చిన్నప్పుడు. పెద్దయ్యాకనే
పెళ్ళి అయ్యాకనే వేసుకోవడం స్టార్ట్ చేశాను నేను సిల్వర్ జ్యువెలరీ కానీ 1 గ్రామ్ కానీ. సో ఎస్, సో ఈ బ్లాక్ వన్ ఒకటి తీసుకున్నాను సింపుల్గా. సో నెక్స్ట్ ఇంకొక పర్పుల్ వన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పర్పుల్ ఫ్రాక్ ఒకటి తీసుకొచ్చా అనమాట. సో దానికి మ్యాచ్ అవుతుంది అని ఈ పర్పుల్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. సో ఇంకొకటి సో ఈ కమ్మలు తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే నేను ఇట్లాంటి రింగ్స్ ఎప్పుడు వేసుకోలేదు ఇప్పటిదాకా పుట్టినప్పటి నుంచి. సో దీని కింద ఇది ప్రింటెడ్, ఐ డోంట్ నో పెయింటెడ్, ఇది దీన్ని ఏం వర్క్ అంటారో నాకు తెలీదు, బట్ పర్ల్స్ అండ్ సమ్ పెయింట్స్ పెయింట్తో కలిసి ఉన్నది వచ్చిందనమాట. సో ఇదేంటంటే 200 రూపీస్ పడిందండి అండ్ చాలా బాగున్నాయి. నేను అక్కడ వేసుకొని చూశాను, నాకు నచ్చాయన్నమాట. సో తగ్గించమని అడిగాను, 150కి అడిగాను, అసలు 180 కూడా ఇవ్వనన్నాడు. సో తీసేసుకున్నాను అనమాట. ఇది 200 పడింది, చాలా బాగున్నాయి ఇవి కూడా. సో చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.